హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన నెల్లూరు జిల్లాలో నెల్లూరులో ఎగ్జిబిషన్ పెట్టారు. ఆ ఎగ్జిబిషన్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఫిష్ టన్నల్ ఉంది. అందులో డిఫరెంట్ డిఫరెంట్ చేపలు ఉన్నాయి. ఇప్పుడు మనం అది చూడడానికి వెళ్తున్నాము. ఫిష్ టన్నల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ఫిష్ టన్నల్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు పెట్టలేదంటండి. ఫస్ట్ టైం మన నెల్లూరులో ఇంత పెద్ద ఫిష్ టన్నల్ ఉంది. ఇందులో చూస్తుంటే అబ్బురపరుస్తున్న అద్భుత లోకంలాగుంది. ఇది చూస్తుంటే ఒక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టుగా అనిపిస్తుంది. ఫిష్ టన్నల్ అంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా, ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా అద్భుతంగా ఉంది. రియల్లీ వండర్ఫుల్. ఈ టన్నెల్లోకి ఎంటర్ అవ్వగానే ఏసీ కూలింగ్ ఉంది. పైన చేపలు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ చేపలు, రైట్ సైడ్ చేపలు, ఇన్ని చేపలు ఒకే దగ్గర నేనైతే ఎప్పుడూ చూడలేదండి. ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడ మొత్తము 150 రకాల చేపలు ఉన్నాయంటండి. ఒక్కో చేప ఒక్కో కాస్టు 50,000, 70,000, 1,00,000, కొన్ని చేపలు అయితే 2,00,000 కూడా ఉన్నాయంట కాస్ట్. ఇక్కడున్న చేపల్ని డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెప్పించారంట. నేను అనుకున్నాను ఇక్కడున్న గ్లాసు పొరపాటున బ్రేక్ అయితే ఎలాగబ్బా అని, కానీ ఈ గ్లాసు అన్బ్రేకబుల్ గ్లాస్ అంటండి. అంటే 20 mm అబవ్ మందం ఉంటుందండి గ్లాసు, కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇందులో చూడండి, ఒక చేప ఇంకో చేపను తినకుండా ఒకే రకమైన జాతి చేపలను ఒక దగ్గర ఉంచుతారంట. ఒకదానికి అంటే ఒక చేప ఇంకొక చేపను తింటుంది. అలా తినే చేపలు ఉండే డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర మనకి టన్నెల్లో ఒకటి ఒకటి కలవకుండా అలా దూరంగా ఉంచుతారు. ఇక్కడ చూడండి, ఇందులో ఉప్పు చేపలు ఉంటాయి, మంచినీటి చేపలు ఉంటాయి. ఉప్పు నీటి చేపలు అక్కడ వాటరు సాల్టీగా ఉండేటట్టు చూసుకుంటారు, మంచినీటి చేపలు అక్కడ వాటరు స్వీట్గా ఉండేటట్టు చూసుకుంటారు. ఇంకో విషయం తెలుసా మీకు, ఇక్కడున్న కొన్ని చేపలు చికెన్ని ప్రాన్స్ని కూడా తింటాయంట. సన్న పీసెస్గా కట్ చేసి ఈ చేపలకు చికెన్ ప్రాన్స్ పీసెస్ ఆహారంగా వేస్తారంట. ఇది చూడండి, ఇంత పెద్ద టన్నెల్కి ఆక్సిజన్ ఎప్పుడు ఉండాలి, వాటర్ ఎప్పుడు మారుస్తుండాలి, ఫుడ్ కంటిన్యూగా ఉండాలి, ఏమాత్రం తేడా జరగకుండా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో. ఏమైనా గ్రేటు. మీకు ఇంకో విషయం తెలుసా, ఈ చేపలను జాగ్రత్తగా చూసుకోవడం కోసంగా 20 employees ఇక్కడ పెట్టారంటండి. ఇందులో ఉన్న చేపలకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయంట. అలా వచ్చినప్పుడు ఈ టన్నెల్లోంచి ఆ ఫిషెస్ని తీసేసి సపరేట్గా మళ్ళీ ఇంకో టన్నెల్ ఉంది అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి దానికి ట్రీట్మెంట్ చేసి క్యూర్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఈ టన్నెల్లో ఈ వాటర్లో నింపుతారు. అలా ప్రతిరోజు చేపల్ని జాగ్రత్తగా ఏ చిన్న ప్రాబ్లం లేకుండా చూసుకుంటారంటండి. ఎంత గ్రేటో. ఈ చేపలకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి డాక్టర్స్ కూడా ఉన్నారంట. మనం ఇప్పుడే వింటున్నాం కదా చేపల్ని డాక్టర్ చెక్ చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు అని, నేనైతే ఇప్పుడే వింటున్నాను. ఇంకొక విషయం తెలుసా, ఈ టన్నెల్కి ఎక్వేరియంకి అయిన కాస్టు 3 crore అబవ్ ఉంటుందంట. ఇప్పుడు టన్నెల్ చూపిస్తున్నాను, ఫిష్ టన్నెల్, ఎక్వేరియమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఎక్వేరియమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అందులో ఏమేమి చేపలు ఉన్నాయో చూపిస్తానండి. ఎక్వేరియమ్స్ 50 above ఉన్నాయి. ఈ టన్నెల్లో ఉన్న చేపల్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారా అనుకున్నాను. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు తెలుసా, టన్నెల్తో పాటు
కంటైనర్లో పెట్టి ట్రావెల్ చేస్తారంట. ఎంత జాగ్రత్తగా ట్రావెల్ చేయాలో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ట్రావెల్ చేసిన తర్వాత ఇంకొక చోట షిఫ్ట్ చేసి అక్కడ దింపుతారు కదా. దింపిన తర్వాత ఆ ఫిషెస్ ఏమన్నా దెబ్బలు తగిలాయా, వాటికి ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా అని ఆ ప్రతి ఫిష్ని చెక్ చేసి వాటిని జాగ్రత్తగా అక్కడ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అందులో మళ్ళీ ఆ టన్నల్లో ఆ ఎగ్జిబిషన్లో పెడతారు. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మళ్ళీ డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఆ ఎగ్జిబిషన్లో పెడతారు. ఇక్కడ ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేపలు ఒకే దగ్గర ఉండడం ఎంతమందికి అంత ఆనందంగా ఉందో. పిల్లలు పెద్దలు అందరూ కూడా చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు ఇందులోకి వెళ్తే ఎంతసేపు అయినా సరే చూడాలా అనిపిస్తూ ఉంది. ఒక్కొక్క చేప ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ ఇంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నందుకు ఈ మేనేజ్మెంట్ వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి, కంగ్రాట్స్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా గ్రేట్. ఇంత మంచి వీడియోని మనం చూసాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.